హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇక పెన్షన్ల టెన్షన్ మొదలైంది. ఇప్పటికే బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి వృద్ధులు, అవధాతలు, ముఖ్యంగా కాలు లేని వాళ్ళు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండు టెండర్లో చాలామంది స్పృహ తప్పి పడిపోయిన సీన్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్న మాటలు వింటే చంద్రబాబు ఊరి పోసుకోవాల్సిందే. గతంలో అంటే ఇంటికి వచ్చిన పెన్షన్ను మా నోట్లో మట్టి కొట్టావు కదరా దొంగ సచ్చినోడా అని చెప్పి దిక్కుమాలిన తిట్లు తిడుతూ ఉన్నారు. పోతావురా రే, మట్టి కొట్టుకొని పోతావు అని చెప్పి శాపనార్థాలు పెడతా ఉన్నారు. మామూలు తిట్లు కాదు అవి, ఒకసారి మీకు వినిపిస్తా చూడండి. ఇట్లా మెట్టుతో కొడుతున్నారు అనమాట. లకారంలో తిట్లు తిడుతున్నారు చంద్రబాబు. ఈ బతుకు బతికేనా? మంచిగా నడుస్తున్న వ్యవస్థలు నువ్వు అడ్మినిస్ట్రేటర్ కదా, గతంలో ఆంధ్రప్రదేశ్కు సీఈఓగా పనిచేసిన మేనేజరు పోయిపోయి ఇట్లాంటి అంటే అవతారతను పెట్టుకొని ఏం సాధిస్తావు నువ్వు? బ్యాంకుల దగ్గర ఇట్లా క్యూలు. ఎవరు కావాలంటే ఇప్పుడు జగనే కావాలా? నడిచి వచ్చినారు ఓకే, ఎంత ముందు అదే నాకు ఎప్పుడైనా ఉండిందా? ఈ నెల ఈ నెల పోయిన నెల ఇబ్బంది ఉంది కదా, దానికి ఇప్పుడు మళ్ళా రోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అది వాలంటీర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చారు మీ ఇంటికి వాలంటీర్ ఉన్నప్పుడు? రాత్రి పగుల లేపిస్తున్నారు డబ్బులు మీకు. ఓకే, మీకు ఎన్నింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళు? నాలుగింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇట్లా బ్యాంకుల ముందర పడిగాపులు కాసి తెరవలేదు. ఇంకా దీనికి మరీ దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే బ్యాంకర్లు కూడా తిట్టబట్టారంట ముసలోళ్ళు. ఇంత పొత్తుగారు వస్తే ఎవడియాలి, ఆడియాలి, ఏం పెన్షన్లు అని వాళ్ళు సీరియస్ అవుతున్నారట. వీళ్ళ కోడు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఇట్లా నడవలేని ముసలోళ్ళు మెట్లు ఎక్కాలంటే ఇంకా నడవలేదు బ్యాంకు వెయిటింగ్. ఇది సీను. ఇట సవ్యంగా నడుస్తున్న వ్యవస్థను డిస్టర్బ్ చేసినోడు ఇక 4,000 పెన్షన్ ఇస్తాడు, ఇంటికి తెచ్చిస్తాడు, వాలంటీర్లను పునరుద్ధరిస్తాడు, వాళ్ళకి 10,000 జీతం ఇస్తాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా? ఒకసారి ఆలోచించాడు అసలు ఈ పెన్షన్ కష్టాలకు ఎవరు కారణం? ఇదిగో నిమ్మగడ్డ వాళ్ళు ఎవరిష్టమైన సూచనలు మాత్రం చేశాం, మినహాయింపులు ఇవ్వడానికి మాత్రం సిఎఫ్టి సిద్ధంగా ఉంది. ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు, వాళ్ళ వరకు
ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇవరకే బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కల్పించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. విన్నారు కదా, ఈ దిక్కుమాలలో చేయబట్టే ఇప్పుడు కాదు, ఫిబ్రవరిలోనే ఎన్నికల సంఘానికి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయండి, పెన్షన్లు వాళ్ళ దగ్గర వాళ్ళతో ఇప్పిస్తే వాళ్ళ ద్వారా ఇప్పిస్తే వైసీపీకి మేలు జరుగుతుందని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం అని ఏదో దిక్కుమాల సంస్థ పెట్టుకొని ఈయన మళ్ళీ ఐఏఎస్ కంప్లైంట్ ఇవ్వడంతో వాలంటీర్ వ్యవస్థను డీబార్ చేసిండ్రు. ఏప్రిల్లో ఆ ఎఫెక్ట్ ఏదో కనిపించింది, దాంతో బాగా తిరుగుబాటు ఎక్కువైతుంది. పెన్షనర్ల ఓట్లు గుండుగుత్తగా 66 లక్షల మంది ఓటర్లు అందరూ మెజారిటీ పెన్షనర్లు టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదు, చంద్రబాబు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి గుర్తించి చివరికి ఏం చేసినారు, ఇది వాలంటీర్ల వ్యవస్థ ఆల్రెడీ మనమే రద్దు చేసినాం, ఆ పాపం మనమే మూట కట్టుకున్నాం, అయిపోయింది అది. మరి దానికి సొల్యూషన్ ఏం చేయాలి అంటే ఏం లేదు, బ్యాంకుల్లో వేసేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్. ఇప్పుడు కొత్త కష్టం ఏంటంటే 66 లక్షల పెన్షనర్లలో ఇంచుమించు 40 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, మిగతా 20-26 లక్షల మందికి అకౌంట్లు ఉన్నా అవి జీరో అకౌంట్లు కావడంతో చాలా రోజుల నుంచి మెయింటైన్ చేయకపోవడం కొన్ని రీజన్స్ అయితే అందులో మైనస్ బ్యాలెన్స్కు తర్వాత బ్యాంకులు విధించే దిక్కుమాలిన టారిఫ్లు ఉంటాయి కదా, వాటి కారణంగా ఇప్పుడు వేసిన డబ్బులన్నీ బ్యాంకులు ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట. ఇంకా ఈ పచ్చపత్రికలు వీటి గురించి ఎట రాస్తున్నాయి, బ్యాంకు ఖాతాలే లేవు నగదు జమ చేశారంటే 2-3 ఖాతాలు ఉన్న వారికి ఎందులో వేశారో తెలియదు, నడవలేని వారి పేర్లు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన జాబితాలో లేని వైనం, పింఛన్దారుల అష్ట కష్టాలు పెడుతున్న జగన్ అంట, జగన్ పెట్టిండా. 58 నెలల పాటు జగన్ సర్కారు ఇంటికి తెచ్చి ఇచ్చిన విషయం మర్చిపోయి ఇప్పుడు జగన్ పెడుతున్న కష్టాలంట, జగన్కి ఏం సంబంధం? అసలు ఒకవేళ జగన్ ఒకవేళ నిజంగానే ఈ పెన్షన్ల సిస్టమ్ను డిస్టర్బ్ చేయదలుచుకుంటే మీరు ఊరుకుందరా? రోజు కథనాలు రాసేటోళ్ళే కదా, ఇంకా వీడట రాస్తాడు. ఈ నెల పింఛన్ కష్టాలు, బ్యాంకుకు వచ్చి వడదెబ్బతో వృద్ధుడు మృతి, కొందరు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు కట్టు మైనస్ ఖాతాల్లో జమ చేయడంతోనే కోత. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? చేయాల్సిందల్లా చేసి మళ్ళా తిప్పితిప్పి రాతలు పోతారు. ఈ దెబ్బతో మొత్తం అంటే అవ్వతాతల ఉసురు తీసిన మీరందరూ కట్టగట్టుకొని బంగాళాఖాతంలో కలవడమే ఇంకా నెక్స్ట్ చూడబోయేది. ఆంధ్రప్రదేశ్ పెద్ద ఆవిడ మాట్లాడుతుంది కదా, ఇదే మీకు వట్టే గతి. అవి జీవిత చరమాంకంలో చంద్రబాబు మూట కట్టుకున్న ఇమేజ్ ఇది. ఇంతకు మించి దీనికంటే సావడం నయమేం, పోతావు నా బట్ట అందిరుతున్నామే, ఇంకా లకారంతో తిట్లు ఇవి విన్నోడేవాడు కూడా బతికి బట్టగట్టాడు. అయినా సరే మన సిగ్గులేని బతుకులు కదా, జనాలు ఇంట్లో బురిడి కొట్టిస్తాం, మన పచ్చపత్రికల్లో వార్తలు రాయిస్తాం, వీటి ద్వారా గెలుస్తామని అనుకుంటే మేము మూర్ఖత్వం. సో ఈ ఎఫెక్ట్, ఈ పెన్షనర్ల ఎఫెక్టు ఎట్లా ఉంటుందో రేపు 13వ తారీఖున తెలుస్తుంది, వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.